నీటిని చూస్తే వచ్చే ఆనందం చెప్పలేనిది. అలాంటి నీరు వృధా కాకుండా డ్యాంల రూపంలో, రిజర్వాయర్ల రూపంలో నిల్వ చేసి కావలసిన సమయానికి కావలసిన ప్లేసెస్కి పంపించే ప్రాసెస్కి ఉపయోగపడే ఈ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ గురించి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. దిండి రిజర్వాయర్, ఇది కృష్ణానదికి దిండి అనే ఉపనది పైన కట్టిన రిజర్వాయర్ అన్నమాట. ఇక్కడ వాటర్ కెపాసిటీ 59 మిలియన్ క్యూబిక్ మీటర్స్గా ఉంది. అంత వాటర్ స్టోరేజ్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఈ వాటర్ని చుట్టుపక్కల ఉన్న నాగూర్, కర్నూలు అలాగే నల్గొండ డిస్ట్రిక్ట్లో ఉన్న 12,835 ఎకరాలలో పండించే పంటలకు ఉపయోగపడే రీతిలో ఈ రిజర్వాయర్ని ఇక్కడ నిర్మించారు. ఇలా ఎంతో ఉపయోగకరమైన ఈ రిజర్వాయర్ యాత్రాస్థలంగా ఉంటూ యాత్రికులను కూడా ఆకట్టుకుంటోంది. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. ఉదయాన్నే ప్లాన్ చేసేసుకున్నాము శ్రీశైలం వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడానికి. సో 3 డేస్ ప్లాన్ చేశాము. ప్లానింగ్లో ఫస్ట్ ఎగ్జైటెడ్ పీపుల్ ఎవరు అంటే పిల్లలు. సో మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది హైదరాబాద్ నుంచి శ్రీశైలంకి. మల్లన్న దర్శనం కావాలంటే చాలా భాగ్యం ఉండాలి. ఆ భాగ్యం ఈరోజు మాకు తీరబోతుంది. చాలా ఆనందంగా దైవికంగా మా ప్రయాణం మొదలైంది. హైదరాబాద్ నుంచి మొదలుపెట్టిన మా ప్రయాణం డైరెక్ట్గా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే శ్రీశైలం రూట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అలా వెళ్ళే దారిలో ముఖ్యమైన స్థలాలు అన్నీ కూడా కవర్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎంతవరకు చూడగలము అనేది చూస్తూ ప్రయాణాన్ని కొనసాగించేద్దాం. సాగుతూ టోల్ గేట్స్ అని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాము శ్రీశైలం రూట్లో. నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ నుంచి వస్తూ ఉన్నప్పుడే మనకి శంషాబాద్ రూట్ కూడా తగులుతుంది అనమాట. దాన్ని కూడా దాటుకుంటూ ముందరికి వెళ్ళిపోతున్నాం. ఇలా శంషాబాద్ దగ్గరలోకి రాగానే మనకి ఫ్లైట్స్, ఏరోప్లైన్స్ అన్నీ కూడా దర్శనమిస్తాయి, ఇక్కడ సందడి చేస్తూ ఉంటాయన్నమాట. అలా అవన్నీ దాటుకుంటూ మార్నింగ్ టైం కదా, బ్రేక్ఫాస్ట్ టైం అయింది. సో బ్రేక్ఫాస్ట్కి మేము ఇక్కడ వైస్రాయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండ్ టిఫిన్స్ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్కి వచ్చేసాము. టిఫిన్ పర్ఫెక్ట్గా ఉంది, బొండలు చాలా ఫ్లఫీగా ఉన్నాయి. హ్యాపీగా టిఫిన్ ఇక్కడ కానిచ్చేసి ప్రయాణాన్ని యథావిధిగా కొనసాగించేసాము. సాగిపోతూ ఉంది. ఇక్కడ నుంచి దగ్గరలోనే దిండి వచ్చేస్తుంది మనకి.
అండ్ శ్రీశైలం ఫారెస్ట్ కూడా స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఫారెస్ట్లో మెయిన్లీ ఇక్కడ చెప్పేది టైగర్ వ్యూ పాయింట్స్ అన్నమాట. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది వాళ్ళు బోర్డ్ అయితే మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఆ బోర్డ్స్ ఉన్న దగ్గర మనకి టైగర్ని చూసే అవకాశం ఉంది అని చెప్తారు. బట్ జన సంద్రోహం వలన మనకి అంతగా కనిపించవు పులుల దర్శనాలైతే. సో అవన్నీ కూడా దాటుకుంటూ డైరెక్ట్గా మేము వెళ్ళిపోయాము దిండి రిజర్వాయర్కి. అనేది చుట్టుపక్కల ప్రాంతాలకి ఉపయోగపడే ఈ రిజర్వాయర్ లేట్ ఆర్ విద్యాసాగర్ రావు గారి పేరు మీద మన చీఫ్ మినిస్టర్ అయిన చంద్రశేఖర్ రావు గారు కట్టించారు. ఆయన పేరు మీద ఎందుకు చేశారు అంటే తెలంగాణ స్టేట్ రావడానికి ఆయన చాలా కృషి చేశారు. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో ఎక్స్పర్ట్ ఆయన. ఇంకా ఇక్కడ దిండి ప్రాజెక్ట్ ప్రిపేర్ చేయడానికి ప్లాన్ చేయడానికి డెఫినెట్గా ఆయన వంతు కృషి అనేది 90% ఉందని చెప్తారు. సో దానివల్ల ఆయన పేరు మీద ఇక్కడ దిండి రిజర్వాయర్ అనేది కట్టడం జరిగింది. ఈ రిజర్వాయర్ నుంచి వచ్చే వాటర్ తోటి దగ్గరలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం ఇలా మ్యాక్సిమం అవసరమైన ప్రాంతాలన్నింటికి కూడా వాటర్ని ఫ్లో అవుట్ చేసి పంటలనేవి పండించడం జరుగుతుంది. ఈ డ్యామ్ దగ్గరే ఫ్రెష్గా పట్టిన చేపలు అనేవి కూడా ఇస్తూ ఉంటారు. అండ్ అక్కడికక్కడ ఫ్రై చేసి కూడా ఇస్తారనమాట. మసాలా అది పట్టించేసి చక్కగా కూర్చొని తినడానికి కూడా వీలు కుదురుతుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అంటే అది కూడా ఎంజాయ్ చేసేయండి. తెలంగాణలోని మహబూబ్ నగర్ టౌన్లో ఉన్న కృష్ణా నది నుంచి వచ్చే శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి వాటర్ రిజర్వాయర్గా పార్ట్ ఆఫ్ ద బ్యాంక్ కెనాల్గా ఈ దిండి రిజర్వాయర్ అనేది కట్టారు. 59 మిలియన్ క్యూబిక్ మీటర్స్ గ్రాస్ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న ఈ దిండి రిజర్వాయర్ అనేది పంట పొలాలకి ఏమాత్రం వాటర్ వేస్ట్ కాకుండా ప్రతి చుక్క ఉపయోగపడేలాగా కట్టిన రిజర్వాయర్ ఇది. యాక్చువల్గా డ్యామ్స్ కానీ రిజర్వాయర్స్ కానీ 4 మెయిన్ ఫంక్షన్స్కి అనుసంధానంగా కడతారు. అవి ఇరిగేషన్ రిలేటెడ్వి, ఎలక్ట్రో పవర్వి, ఇంకా
వాటర్ సప్లై అనేది ఎక్కడెక్కడ అవసరమవుతాయో, డ్రింకింగ్ వాటర్ సప్లై, అలాగే ఫ్యాక్టరీస్ది, ఇండస్ట్రీస్కి ఇలా అవసరమైన చోటకి వెళ్ళే రీతిగా కట్టడానికి వీలుగా ఉండేలాగా, అలాగే మెయిన్ థింగ్ ఏంటంటే రెయిన్ వాటర్ అనేది వేస్ట్ కాకుండా అవి స్టోర్ చేయడానికి కూడా ఈ డ్యామ్స్ అండ్ రిజర్వాయర్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలా రెయిన్ వాటర్ వేస్ట్ కాకుండా ఉండడం వల్ల అవి డైరెక్ట్గా మనకి అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఉపయోగపడే రీతిలో ఈ రిజర్వాయర్స్ అండ్ డ్యామ్స్ ఉంటాయి. 1000 ఏళ్లకు పైగా వాటర్ని స్టోర్ చేసి అవసరమైన ప్లేసెస్లో పంపించే ఈ ప్రాసెస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. ఇలా డ్యామ్ పక్కనే మనకి మెయిన్ రోడ్ అనేది కనపడుతుంది, హైవే రోడ్ పక్కనే ఉండడం చేత అందమంతా సంతరించుకున్నట్టు ఉంటుందన్నమాట. ఒక పక్కన డ్యామ్ అందాలు, ఇంకొక పక్కన హైవే రూట్ అందం, చాలా అద్భుతమైన వ్యూ అనేది మనకి ఇక్కడ కనపడుతుంది. ఇంకా ఇప్పుడైతే వాటర్ లెవెల్ చాలా తక్కువగా ఉంది, వాటర్ ఫ్లో అనేది కూడా లేదు. రెయినీ సీజన్లో వచ్చినామంటే ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది, అప్పుడు ఇంకా ఆహ్లాదంగా మనకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇప్పుడున్న వాటర్ని చూసినా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. పంచభూతాలలో దేనికి దగ్గరగా ఉన్నా కూడా దైవికంగా మనం చాలా రిలాక్స్ ఫీల్ అవుతాము, అలాగే ఒక మెడిటేటివ్ మోడ్లోకి, ఆహ్లాదకరంగా ఉండే రీతిలోకి మనం మారగలుగుతాము. ఎంతవరకు స్పెండ్ చేసినా బోరు కొట్టనివి ఈ పంచభూతాలు అనేవి. అగ్ని, నీరు, ఆకాశం, భూమి, ఇంకా గాలి, ఏది అయినా కూడా చాలా మనం దగ్గరగా ఉన్నామనుకోండి ఆ అనుభూతి వేరే. బాగా గాలి వస్తున్నప్పుడు అలా నుంచోని చేతులు పక్కకి జాపి నుంచోండి ఫ్రెష్ ఫీల్ అనేది, ఒక రీఫ్రెష్ సోల్ అనేది మనం ఫీల్ అవుతాము. ఇలా ప్రతిదానికి మనం అనుభవించవచ్చు మనం దగ్గరగా మనం మనంతటి ఫీల్ అయినప్పుడు. సో ఈ వాటర్ ఫ్లో అనేది చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది కదా, చాలా బాగుంది, వ్యూ అయితే సూపర్. అలా కూర్చొని టైం స్పెండ్ చేస్తూ పక్కనే పల్లీలు కూడా ఉన్నాయన్నమాట, కావాలి అంటే టైంపాస్ పల్లీలు కూడా కొనుక్కొని కూర్చొని అలా చూస్తూ ఎంజాయ్ చేసేయచ్చు ఈ రిజర్వాయర్ వ్యూ అయితే. శ్రీశైలం వెళ్లే రూట్లో దిండి రిజర్వాయర్ దగ్గర కొంచెం సేపు సరదాగా గడిపేశాం కదా, మరి ముందుకు సాగిపోతే శ్రీశైలం మల్లన దగ్గరకి కూడా వెళ్ళిపోవచ్చు. వెళ్లే దారిలో ఇంకెన్నో విశేషాలు మిస్ అవ్వకుండా నాతో పాటు ఫాలో కండి సక్సెస్ లైఫ్ మంత్ర ఛానల్ని. అప్కమింగ్ వీడియోస్ ఏవి కూడా మిస్ అవ్వకుండా చూడడానికి బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేసుకోండి. దాంతోపాటే లైక్ చేయండి, షేర్ చేయండి, సలహాలు, సూచనలు, రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం తప్పకుండా కామెంట్ రూపంలో పంపించండి. అంటిల్ దెన్ యువర్స్ గీతా సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.